చాలా కాపాడారు నాన్న. కరోనా తగ్గుముఖం పట్టడం వలన ప్రభుత్వ వారు కూడా మనకి చర్చిని తీసుకోవచ్చు, ఆలయాలు తీసుకోవచ్చు అనేటువంటి ఒక ఉత్తర్వులు జారీ చేశారు. దాని నిమిత్తము చర్చిలు తీస్తున్నాము. మరి మనం కూడా ఈసారి ఎక్కువ శాతం సువార్తను ప్రకటించాలి, సువార్త ఎక్కువగా విస్తృతి ఎక్కువ చేయాలి. సువార్త అనేది మన జీవితంలో ముఖ్యంగా అభివృద్ధిపరిచి సర్వసృష్టికి యేసుక్రీస్తు ఎలాగైతే సువార్తను ప్రకటించమని ఒప్పాడు మన జీవితకాలంలో ఈ రీతిగా మనల్ని ఇక్కడ దేవుని సన్నిధిలో మరలా మనల్ని ప్రవేశింపజేసి ఆయన స్తుతించడానికి గొప్ప భాగ్యాన్ని ఆయన మనకు అందజేసినందుకు అందును బట్టి ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పాస్టర్ గారు. గతంలో మనం ఎలా అయితే లాక్డౌన్కి ముందు సువార్తను ప్రకటించాం పాస్టర్ గారు, మళ్ళీ అదేవిధంగా అంతకంటే ఎక్కువగానే మనం సువార్తను ఈసారి ప్రకటిద్దాం పాస్టర్ గారు. నా దేవుని కృపను బట్టి సువార్తను విస్తృతపరుస్తున్నాను, బాగా చేద్దాం. ఏంటన్నా నవ్వుతున్నావు? ఏమీ లేదు పాస్టర్ గారు, మనం దేవుని కోసం ఇంతలా మాట్లాడుకుంటున్నాం కదా, కానీ చాలామంది అక్కడ చాలా కౌంటర్లు లేస్తున్నారు పాస్టర్ గారు. మనం దేవుని కోసం ఎంత ఉన్నతంగా బ్రతుకుతున్నప్పుడు, దేవుని ఎంతలా ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు ఒక మాట అంటున్నారు పాస్టర్ గారు. ఏంటన్నా మాట ఏంటి? అదే పాస్టర్ గారు, యేసుక్రీస్తు వారు అంట ఇజ్రాయేల్కి మాత్రమే దేవుడు అంట, యావత్ ప్రపంచానికి దేవుడు కాదంట, మనం సువార్తను ప్రకటించకూడదంట. వాళ్ళు మాట్లాడే మాటలు అలా ఉన్నాయి పాస్టర్ గారు, అందుకే నవ్వు వస్తుంది పాస్టర్ గారు. ఇది సర్వసృష్టికి దేవుడు కాదంటున్నారా? సర్వసృష్టికి దేవుడు కాదు అన్నాడు. ఏమైనా రిఫరెన్స్ చూపించారా? చూపించారు పాస్టర్ గారు, బైబిల్లోనే చూపించారు పాస్టర్ గారు. వాళ్ళు కూడా అపోస్తల కార్యంలో 13:7 రిఫరెన్స్ ఉంటుంది కదా పాస్టర్ గారు, ఆ రిఫరెన్స్ చూపించారు పాస్టర్. సరే నాన్న, వాళ్ళు ఏం చెప్పారో బైబిల్ చూద్దాం. వందనాలు పాస్టర్ గారు, వందనాలు విజయ. వందనాలు నాన్న. వందనాలు ప్రసాద్. వందనాలు ప్రసాద్, టైంకి వచ్చావు, దేవుని కోసం మాట్లాడుకుంటున్నావు, కరెక్ట్గా ఒక సబ్జెక్ట్ టైంకి వచ్చావు ప్రసాద్ రా ప్రసాద్. అవునా విజయ్, దేవుని కృపను బట్టి వాక్యం వినే అదృష్టం కలిగింది విజయ్. అవును ప్రసాద్, ఇలా కూర్చోవచ్చి. చెప్పండి పాస్టర్ గారు. అపోస్తల కార్యములు 13:23 కదా పాస్టర్ గారు, క్లుప్తంగా చదువునా. అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానము చెప్పున ఇజ్రాయేల్ కొరకు రక్షకుడుగు యేసును పుట్టించెను. ఇదిగోండి పాస్టర్ గారు, ఈ రిఫరెన్స్ చూపించి ఇజ్రాయేల్ కొరకు రక్షకుడుగు యేసును పుట్టించెను అంటే దేవుడు ఇజ్రాయేల్ కొరకు మాత్రమే యేసుక్రీస్తువుని పుట్టించారంట పాస్టర్ గారు. ఈ రిఫరెన్స్ చూపించి వాక్యం తెలియని క్రైస్తవులు పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళకి చెప్తున్నారు పాస్టర్ గారు. స్పష్టంగా బైబిల్ ఏం చెప్తుంది అంటే, అపోస్తల కార్యములు దేవుడు తన వాగ్దానము చొప్పున ఇజ్రాయేల్ కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. ఎంత స్పష్టంగా ఉందండి వాక్యం, అదే ఎంత స్పష్టంగా ఉంది, క్లియర్ గా ఉందన్న. కాకపోతే స్పష్టంగా ఉంటే సర్వమానవాళి కోసం వచ్చిండు, సర్వసృష్టి కోసం వచ్చిండు. ఇప్పుడు దేవుడు చెప్తున్న మాటను నమ్ముతావా, ఎవడో రాసిన దాన్ని నమ్ముతావా? చెప్పలేదు నువ్వు అన్న. న్యాయంగా అయితే బైబుల్ అంతా ఎట్లా ఉంటుందంటే, యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఒకలాగా ఉంటాయి, యేసుక్రీస్తు గురించి పౌలు చెప్తున్న మాటలు ఒకలాగా ఉంటాయి. అయితే సో అంత స్పష్టంగా యెహోవానేమో యేసును నేను ఇజ్రాయెల్ కొరకు మాత్రమే పుట్టించిన అన్నాడు తప్ప సర్వమానవాళికి పుట్టించిన అని చెప్పి ఎక్కడ చెప్పలేదు. అలాగే మత్తయి సువార్తలో యేసు 15:24 ఏం చెప్తుందంటే, యేసు స్వయంగా చెప్తున్నాడు అనమాట. యేసే చెప్తున్నాడు, ఎవ్వరు చెప్పట్లేదు ఇక్కడ. యేసు స్వయంగా చెప్తున్నాడు ఏంటంటే, ఆయన అంటే యేసు ఇజ్రాయేలు ఇంటి వారైన నశించిన గుర్రెల యుద్ధకే గాని మరి ఎవరి యుద్ధకునో నేను పంపబడలేదు. చెప్పు తీసుకుంటున్నట్టున్నది యేసు మాట ఇక్కడ. ఎవరైనా సరే పాస్టర్లు యేసు సర్వమానవాళికి వచ్చిండు అని చెప్తే చెప్పు తీసుకొని కొట్టండి ఇది చూపించి. అరే నాయన నువ్వు చెప్తున్నావు, కానీ యేసు చెప్తుండే ఏంటంటే నేను ఇజ్రాయెల్ అంటే యాకోబు. ఇక్కడ చూడండి, ఇక్కడ జాకోబు అని చూడండి, ఇక్కడ జాకోబు ఈ రెడ్ మార్క్ రెడ్ ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్న ఈ 12 గోత్రాల కోసమే నేను పుట్టినా అని చెప్పేసి ఈయన చెప్తున్నాడు. మీరేమో చెప్తున్నారు, మీరేం చెప్తున్నారు, యేసేమో సర్వమానవాళికి పుట్టిండు అని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఏసు చెప్పింది నమ్మాలా, మీరు చెప్పింది నమ్మాలా? అయితే ఈ క్రైస్తవులు ఏం చేస్తారంటే, ఈ క్రైస్తవ పాస్టర్లు తెలివిగా
ఒక రిఫరెన్స్ చూపిస్తారు, ఒక రిఫరెన్స్ చూపిస్తారు బైబిల్ నుంచి. ఏం చూపిస్తారు తెలుసా? ఒక ఒక రిఫరెన్స్ ఏంటంటే రోమా 3:29 చూపిస్తారు. ఏమని చూపిస్తారంటే దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అవును, అన్య జనులకు దేవుడే అనేది ఎవరు చెప్తున్నారు ఈ మాట? రోమాలో పౌలు గారు చెప్తున్నారు, పౌలు గారు చెప్తున్నారు ఈ మాట. పౌలు గారు ఏం చెప్తున్నారంటే దేవుడు యూదులకు మాత్రమే కాదు అన్ని జనులకు కూడా దేవుడే అని చెప్పేసి పౌలు చెప్తున్నాడు. ఎట్లుందంటే యేసు ఏమంటుండు, యెహోవా ఏమంటుండు, యేసుని పంపించింది యూదుల కోసం అని చెప్తున్నాడు. యేసు ఏం చెప్తున్నాడు, నేను వచ్చింది యూదుల కోసం అంటున్నాడు. పౌలు ఏం చెప్తుంది తెలుసా, ఏ ఇచ్చుడా మీ ఇద్దరు పిచ్చోళ్ళు ఉన్నారు, మీ ఇద్దరు మీ వచ్చింది వాళ్ళ కోసం కాదు మొత్తం ప్రపంచాని కోసం వచ్చినని పౌలు చెప్తున్నాడు. ఇవి ఎవడి మాట నమ్మా, ఎవడి మాట నమ్ముతారు చెప్పండి? జనాలారా, క్రైస్తవులారా, మీరు ఎవరి మాట నమ్ముతారు? పౌలు మాట నమ్ముతారా? పౌలు మాట నమ్ముతారా? స్వయంగా చెప్పిన యెహోవా మాట నమ్ముతారా? స్వయంగా చెప్పిన యెహోవా మాట నమ్ముతారా? ఇక్కడ స్వయంగా చెప్పిన యేసు మాట నమ్ముతారా? ఏదో ప్రశ్న, ఈ ప్రశ్నకి చాలా సింపుల్ గా సమాధానం చెప్పవచ్చు నాన్న. ఒకప్పుడు ఫిలిస్తీన్లు లో నుంచి గొల్యాతు రంకిలి వేశాడు. రంకిలి వేసినప్పుడు వాడు కత్తిని పట్టుకుని వాడినే తెగ నరికినట్లు వాడు ఏ రెఫరెన్స్ని చూపించాడో ఆ రెఫరెన్స్తోనే ఇప్పుడు ఆయన తెగ నరుకుదాం చూడు. అవునా భాష గారు, ఏ రెఫరెన్స్తో మీరు సమాధానం చెప్తారా? అపోస్తుల కార్యములు 13:23 అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చెప్పిన ఇజ్రాయేలీల కొరకు రక్షకుడు యేసు పుట్టించెను అనే సందర్భాన్ని తీసుకున్నాడు. అంటే ఇజ్రాయేలీల కొరకు రక్షకుడు పుట్టించెను అనే ఈ పౌలు గారి యొక్క ప్రసంగం ఇది. అవునా పాస్టర్ గారు, పౌలు గారి ప్రసంగంలో ఉందా ఇది? అదేంటి పాస్టర్ గారు, మరి వాళ్ళు ఏమో పౌలు గారి ప్రసంగాలు, పౌలు గారి వాక్యాలకి వాళ్ళు ఎందుకు పాస్టర్ గారు అలా భయపడతారో, అవి ఏమో అబద్ధాలు అంటారో, మరి ఇప్పుడు వాళ్ళు పౌలు గారి ప్రసంగంగానే తీసుకొని ఎలా మాట్లాడుతున్నారండి పాస్టర్ గారు? వాళ్ళకి ఏమన్నా బుద్ధి ఉందా పాస్టర్ గారు? అవునా, పౌలు గారి ప్రసంగంలోని భాగమేనా? పౌలు గారి పత్రికలైనా పౌలు గారి యొక్క ప్రసంగాలన్నా వీళ్ళకి తడిచి ముద్ద అయిపోతుంది. పౌలు గారి ప్రసంగాలు అనేసరికి ప్రామాణికం కాదని వీళ్ళే చెప్తారు వీడియోలో. కావాలంటే వీడియో చూడండి. రెండు, యేసుని పంపించింది యూదుల కోసం అని చెప్తున్నాడు. యేసు ఏం చెప్తున్నాడు, నేను వచ్చింది యూదుల కోసం అంటున్నాడు. పౌలు ఏం చెప్తుంది తెలుసా, ఏ ఇచ్చుడా మీ ఇద్దరు పిచ్చోళ్ళు ఉన్నారు, మీ ఇద్దరు మీ వచ్చింది వాళ్ళ కోసం కాదు మొత్తం ప్రపంచాని కోసం వచ్చినని పౌలు చెప్తున్నాడు. ఇవి ఎవడి మాట నమ్మా, ఎవడి మాట నమ్ముతారు చెప్పండి? జనాలారా, క్రైస్తవులారా, మీరు ఎవరి మాట నమ్ముతారు? పౌలు మాట నమ్ముతారా? పౌలు మాట నమ్ముతారా? స్వయంగా చెప్పిన యెహోవా మాట నమ్ముతారా? స్వయంగా చెప్పిన యెహోవా మాట నమ్ముతారా? ఇక్కడ స్వయంగా చెప్పిన యేసు మాట నమ్ముతారా? ఓకే, ఇప్పుడు పౌలు గారి ప్రసంగంలో భాగమైనటువంటి ఈ భాగం అంత్య ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ సమాజ మందిరంలో బోధించినటువంటి బోధ. ఎందుకంటే అంత్య ప్రాంతంలో సమాజ మందిరంలో ఏమని బోధించారంటే ఆయన యొక్క ఇంటెన్షన్ ఏంటంటే సర్వమానవాళికి యేసుక్రీస్తు రక్షకుడు కేవలం ఇజ్రాయేలీలకు మాత్రమే రక్షకుడు కాదు, సర్వమానవాళికి యేసుక్రీస్తు రక్షకుడు అనేటువంటి భాగంలో ప్రసంగం ప్రారంభంలో మాట్లాడినటువంటి మాట. ఆ మాట ఏం మాట్లాడాడో మరొకసారి చదువుతాం చూడు. అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చెప్పిన ఇజ్రాయేల్ కొరకు రక్షకుడకు యేసును పుట్టించాను. ఈ మాట మాట్లాడిన తర్వాత ఒకరోజు ప్రసంగం అంతా కూడా అయిపోయిన తర్వాత మరుసటి విశ్రాంతి దినమున మొత్తం అందరూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అంత్యోకయలో ఉన్నటువంటి ప్రాంతవాస్తవ వీళ్ళందరూ కూడా సమాజ మందిరానికి వచ్చి మరుసటి విశ్రాంతి దినాన ప్రసంగాన్ని ప్రారంభించినప్పుడు ఆ ప్రసంగంలో ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని అదే అపోస్తుల కార్యములు 13:46 చూస్తే అప్పుడు పౌలు బర్నబాయు ధైర్యంగా ఇట్లనేది దేవుని వాక్యం మొదట మీకు చెప్పడం ఆవశ్యకమే, ఇజ్రాయేలీతో చెప్తున్నాడు. దేవుని వాక్యం మొదట మీకు చెప్పడం ఆవశ్యకమే అంటే మొదట మీకే అనుగ్రహింపబడి ఉన్నది, ఇజ్రాయేలీల కోసం మాట్లాడుతున్నాడు ఇక్కడ. మీకు చెప్పడం ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి దేన్ని దేవుని వాక్యాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవన కపాతులుగా ఎంచుకొనిచున్నారు, కనుక ఇదిగో నేను అన్ని జనుల యొద్దకు వెళ్ళుచున్నాను. యాలి అనగా నీవు భూదిగంతంలో వరకు రక్షణార్థంగా ఉండినట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభు మాకు ఆజ్ఞాపించుననిది. అన్ని జనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచరు. ఎక్కడ జాగ్రత్తగా అయినో ఇక్కడ ఇదిగో ఎప్పుడైతే ఇజ్రాయేలీలు తృణీకరించారో తృణీకరించిన తర్వాత అన్ని జనుల దగ్గరికి మేము వెళ్తున్నామని చెప్పేశాడు. అన్ని జనుల దగ్గరికి వెళ్ళిన తర్వాత
యేసుక్రీస్తు పుట్టక ముందే యేసుక్రీస్తు ప్రభులు వారు కొరకు ఏ ప్రవచనమైతే రాశారో ఆ ప్రవచనాన్ని ఎత్తి చూపిస్తున్నారు చూడు. నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా అన్నాడే తప్ప నువ్వు ఇజ్రాయిలీల ల్యాండ్కు మాత్రమే రక్షణార్థంగా అని చెప్పలా. భూదిగంతముల వరకు అంటే అర్థమేంటి? సర్వమానవాళికి యేసుక్రీస్తు రక్షకుడని అదే పౌలు గారు ప్రసంగిస్తున్నారు. అంటే వీరికి అనుకూలమైనటువంటి ఒక వచనాన్ని తీసుకొచ్చి ఆ వచనాన్ని బట్టి ఇదిగో గొర్రె పిల్లలారా, గొర్రె బిడ్డలారా, ఇదిగో వాళ్ళకి ఇజ్రాయేలీలకు మాత్రమే రక్షకుడు, ఇజ్రాయేలీలకు మాత్రమే రక్షకుడిగా దేవుడు పంపించాడు అనేసి ఇష్టానుసారంగా నోరొచ్చుకుని వెళ్ళిపోయారు. మరి పౌలు గారి ప్రసంగంలో ఉన్నటువంటి ఈ బిట్ని ఎందుకు తీసుకోరు? అంటే వాళ్ళకి అనుకూలమైనవి మాత్రం తీసుకుంటారు కానీ ఈ బిట్ని మాత్రం తీసుకోరు. నువ్వు భూదిగంతముల వరకు అంటే భూమి మీద ఆరిన నేల మీద ఎక్కడైతే మానవుడు నివసిస్తున్నాడో అన్ని ప్రాంతాలలో ఈరోజు క్రీస్తు తెలియని వారు అంటూ ఎవరో లేరు. ప్రపంచ దేశాల్లో నలుమూలలు గెలుచుడు క్రైస్తవుడు లేని దేశం కనబడదాం. కానీ భారతదేశంలో మహా అయితే రెండు మూడు దేశాలకు వెళ్ళినటువంటి ఆ దేశాల్లో మాత్రమే హిందువులు కనబడతారు తప్ప ప్రపంచ దేశాలలో నలుమూలల్లో ఎక్కడ చూసినా క్రైస్తవుడు అనేవాడు కనబడతాడు. కారణం ఏంటంటే నాన్న, యేసుక్రీస్తు వారు సువార్త ప్రారంభించినప్పుడు 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. వాళ్ళకు కూడా సువార్త భారాన్ని పెట్టి ఒక మాట మాట్లాడతాడు. యేసు 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళకూడి, సమరులు ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకూడదు, కానీ ఇజ్రాయేల్ వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు వెళ్ళవద్దు అని చెప్పేశాడు. ఇజ్రాయేలీలు నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు వెళ్ళదన్న అదే యేసుక్రీస్తు ప్రభులు వారు మళ్ళీ అదే శిష్యులతో ఆయన సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని మార్కు సువార్త 16:15 ఉన్నటువంటి వచనాన్ని ఎందుకు తీసుకుంటలేదు? ఆ వచనాన్ని ఎందుకు తీసుకుంటలేదంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇజ్రాయేలీలకు మాత్రమే రక్షకుడని వాళ్ళు సమాజంలో చెప్పటానికి ఆ రిఫరెన్స్ని తీసుకున్నటువంటి వేళ్ళో మరి మార్కు సువార్త 16:15 సర్వసృష్టికి వెళ్ళమన్నాడు కానీ ఇజ్రాయేలీలకు మాత్రమే సువార్తను ప్రకటించమని చెప్పలేదు కదా. మరి ఆ విషయాన్ని ఎందుకు వీళ్ళు చెప్పరు అంటే వీళ్ళు మతోన్మాదాన్ని సమాజంలో వికృతంగా చూపించటానికి, ఈ మతోన్మాదాన్ని ప్రదర్శించటానికి వీళ్ళు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం అని ఇప్పటికైనా మనం గమనించాలి పండు. ఎందుకంటే వీళ్ళు చేస్తుందల్లా మతాన్ని అభివృద్ధి పరుచుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే క్రైస్తవ్యం అనేది సమాజం అంతా విస్తృతపరచబడింది. ఏ పౌలు గారి పత్రికలు వద్దన్నారో అదే పౌలు గారి ప్రసంగములో ఒక పార్ట్ని తీసుకుని ఆ పార్ట్ను మాత్రమే హైలైట్ చేశారు. అలాగే యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులకు చెప్పిన దాంట్లో విషయంలో కూడా దాన్ని మాటని హైలైట్ చేసుకుంటున్నారు. కానీ తర్వాత విషయాలు మాత్రం వీళ్ళు సమాజానికి చూపించరు, సమాజానికి ప్రకటించరు. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? ఇప్పుడు అర్థమైంది భాష గారు, వాళ్ళు ఇచ్చిన రిఫరెన్స్తోనే మనం వాళ్ళకి సమాధానం చెప్పవచ్చు భాష గారు. దీన్ని బట్టి చూస్తే భాష గారు, యేసుక్రీస్తు ఇజ్రాయేల్కే కాదు సర్వలోకానికి రక్షకుడని జీవగ్రంథం ఎప్పుడో చెప్పింది కదా పాస్టర్ గారు, ఈ మొత్తం మాదిరికి ఎప్పుడు అర్థం అవుతుందో ఏంటో. ఈ జన్మకు అర్థం కాదు.